అందరికి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికి, ముఖ్యంగా లక్ష్మీ ఎన్టీఆర్ దర్శకత్వం వహించి ఎంతో మంది గుండెల్లో ఒక భయ ఫిరంగులు మోగిస్తున్నటువంటి మా డైనమిక్ దర్శకులు శ్రీ వర్మ గారికి, తర్వాత అంతే ధైర్యంతో ఎవరు ఏమనుకుంటున్నా తను పేరుకు వైఎస్ఆర్ పార్టీ అయినప్పటికీ కూడా తను ఎన్టీఆర్ పట్ల మొదటి నుంచి ఒక అభిమానంతో పెరిగిన మా అబ్బాయి రాకేష్ రెడ్డి చాలా ధైర్యంగా ముందుకొచ్చి సినిమా పూర్తి చేయాలనే సంకల్పంతో తన నిర్మాతగా నిలబడ్డటువంటి ఆయన, అన్నిటినీ మించి జీవి ఫిల్మ్స్ బ్యానర్ అనేది ఈ రోజు ఈ సినిమాకి పెద్ద పతాక, దీనికి పెద్ద సపోర్ట్ గా నిలబడి దీన్ని పతాక స్థాయికి తీసుకుపోయినటువంటి జీవి ఫిల్మ్స్ అధినేత బాలాగిరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందజేస్తూ, మా ఎమ్మెల్యేలిద్దరూ కూడా చక్కటి మాటలు చెప్పి మాకు ప్రోత్సాహపరిచారు. అలాగే వచ్చినటువంటి మీ అందరికీ, అన్నిటినీ మించి పాత్రికేయులకి ఉదయం నుంచి మరి ఈ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ప్రోత్సాహం ఇస్తున్నటువంటి పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు నేనేం మాట్లాడలేను, ఎందుకంటే ఒక 22 సంవత్సరాలు నా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇంకా అలసిపోతున్నానేమో, ఇంకా విరమించేస్తానేమో అనేటువంటి, అందుకని ఈ యాత్ర ముగియక ముందే చేరుకోవాలి నిన్ను అనుకుంటూ నా భర్త మీద రాశాను నేను కవిత్వం కూడా. అందువల్ల ఏంటంటే, ఇట్లాంటి విపరీతమైనటువంటి ఒక ఒంటరితనం, ఒక నిరాశ, ఇక నేనేమి చేయలేనేమో అనేటువంటి ఒక నిస్పృహ, ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ తోడులేరు, మేమున్నాము మీరు సాగించే పోరాటానికి అని చెప్పిన వాళ్ళు లేరు, అట్లాంటి పోరాటాన్ని సాగించి ఇక ఈ నిజాన్ని, ఈ చరిత్రని ఎవరు బయటికి తీయగలరు, ఈ నిజాలన్నీ కూడా ప్రజలకు ఎవరు చెప్పగలరు అని ఎదురు చూస్తున్న సమయంలో నేనున్నానంటూ, మా ఇద్దరికి ఏ విధమైన పరిచయం లేదు వర్మగారికి నాకు, అదేవిధంగా ఎప్పుడూ టీవీ ద్వారా కూడా కలుసుకోలేదు అనుకుంటాను మేము, అయినా వారి మనసులో ఎప్పుడు ఏ క్షణం ఏ ఆలోచన వస్తుందో తెలీదు, అటువంటి ఆలోచనే లక్ష్మీ ఎన్టీఆర్ అది నిజంగా నా అదృష్టంగానే భావిస్తా ఉన్నాను. జరిగినటువంటి ఒక స్త్రీకి జరిగిన అన్యాయం పక్కన పెడితే, స్త్రీలు ఎప్పుడు చాలా మంది అన్యాయం పడుతూనే ఉన్నారు, కానీ ఒక మహానుభావుడు, ఒక చరిత్రను సృష్టించిన చారిత్రాత్మక విజేత ఆయన, ఆయన ఎవ్వరి సహాయం లేకుండా పైకి వచ్చి తన మరి సినిమా రంగంలో కూడా ఒక రారాజుగా వెలిగి ఆ తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చి ఒక మరి అంత చరిత్ర సృష్టించిన మహానుభావుడి లాస్ట్ డేస్ లో జరిగినటువంటి అన్యాయం ఏం జరిగింది అనేటువంటి ఆ ఉత్సాహాన్ని, లేదు అటువంటి చరిత్ర అసలు ఏమై ఉంటుందని ప్రజలను కూడా తెలుసుకొని కూడా పక్కదారిని పట్టించినటువంటి ఆ విధానం, ఇవిటన్నిటి కూడా ఆయన ప్రత్యక్ష సాక్ష్యంగా అనేకమైనటువంటి సాక్ష్యాలు తెలుగు ప్రజలకు అందించి వెళ్లారు. వాటి నుంచి ఎంత నేను ఒక్కదాన్ని చెప్తున్నా, అప్పుడు నా నోరు ఒక్కటే అయింది, మరి వినేవాళ్ళు ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు, కానీ ఈ రోజు ఈ చిత్రం ద్వారా వర్మగారు నేను ఒక్కటే కోరుతున్నాను మీ అందరి సమక్షంలో, ఎందుకంటే ఎన్టీఆర్ గారి వారసులు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేరు చెప్పుకుంటూ మరి చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునేటువంటి రకాలు బోలెడు మంది తయారయ్యారు, కొడుకులు అంటారు, మనవాళ్ళు అంటారు, కూతుళ్ళం అంటారు, అల్లుళ్ళం అంటారు. ఆయన ఒకటే మాట అన్నారు, నేను స్థాపించిన పార్టీనేమో అల్లుళ్ళు పట్టుకుపోయారు, అదేవిధంగా నేను కష్టపడి సినిమా రంగంలో సంపాదించిన డబ్బేమో నా కొడుకులు తీసుకుపోయారు, కానీ నాలో ఉన్న పోరాటాన్ని నా భార్య లక్ష్మీ భారవ్ తీసుకుందని ఎప్పుడో ఎన్టీఆర్ గారు చెప్పినటువంటి ఆ ఒక్క మాటను మాత్రం నేను గుర్తు తెచ్చుకు కనుక ఆ పోరాటాన్ని ఈరోజు తన భుజస్కంధాల మీద మోస్తూ ఈ సినిమా ద్వారా ఒక న్యాయం కలిగించాలి. ఇక్కడ ఆయన చాలా ఖచ్చితంగా చెప్పారు ఒక్కటే మాట, నేను లక్ష్మీ భారవ్ గారు చెప్పినా కూడా వినను, నా సాక్ష్యాలు నా ఆధారాలతో సహా నేను ఈ సినిమాలో తీయాలనుకుంటున్నాను నేను అని చెప్పి, అది కూడా నాకు నచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మేము పర్సనల్ గా అసలు ఇంతవరకు మాట్లాడుకోలే, నన్ను ఆయన ఏమి అడగలేదు, ఏం జరిగిందని కూడా నన్ను అడగలేదు, మరి ఆయన ఏమి సేకరించుకున్నారో నాకు తెలియదు. అందువల్ల నా భయం వల్ల ఒక్కటే, ఆ సేకరించుకున్న దాంట్లో మళ్ళా ఏమైనా నాకు అన్యాయం జరిగాయేమన్నాయేమో, లేకపోతే ఎన్టీఆర్ గారికి చరిత్ర మళ్ళీ పక్కకు పోయే ఏమన్నా ఉన్నాయేమో అని అదొక్కటే భయపడుతున్నాను. అందుకనే వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ స్క్రిప్ట్ ఏంటో, మీరేం చెప్పాలనుకుంటున్నారో, ఏం తీయాలనుకుంటున్నారో ఒక్కసారి నాకు కూడా చెప్తే మరి నాకు కూడా కొంత మనశ్శాంతి ఉంటుందని చెప్పదలుచుకున్నాను నేను. ఏది ఏమైనా నిజాన్ని తీయండి, ఒక లక్ష్మీ పార్వతి గారి వర్షం, లక్ష్మీ పార్వతి కాదు, లేకపోతే ఎన్టీఆర్ గారికి మేమేం అన్యాయం చేయలేదని చెప్పేటువంటి వాళ్ల వైపు నుంచి మీరు తీసుకోవద్దు,
ఆయన ఏం చెప్పారు, ఆయన ఏం బాధపడ్డారు. ఒక ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి, హృదయాన్ని కదిలించేటువంటి సన్నివేశాలు. మా వివాహం దగ్గర నుంచి పెళ్లికి ముందు పెళ్లికి వెనక అనేటువంటి రెండు పార్శ్వాలు తీసుకుంటే, పెళ్లికి ముందు పెట్టిన వేధింపులు, జరిగినటువంటి ఘోరాలు, తర్వాత జరిగినటువంటి ఘోరాలు, తర్వాత 8 నెలల కాలం కూడా కాకుండా 258 సీట్లు గెలుచుకొని వస్తే ఇద్దరం కలిసి వెంటనే ఏవో కుంటి సాకులు చెప్పి 8 నెలలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండనివ్వకుండా ఎన్నో అబద్దాలతో మరి ఆ రోజు ఆయన ప్రభుత్వాన్ని కూల్చి బసంతి టాకీసులో ఎన్టీఆర్ గారిని వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాము, ఎవరు వీటి తాత సుమ్మ బహిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఒక మహానుభావుని నేను బహిష్కరిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి ఒక దుర్మార్గుడు గురించి నిజాలు తెలియాల్సిన అవసరం లేదా? నీవేదో ఏదో బిస్కెట్లు వేస్తే వెంటబడి తోక ఊపుకుంటూ తిరిగే ఆనాడు మీడియా కాదు ఈనాడు ఉంది. చాలా పవర్ఫుల్ మీడియా ఈ రోజు పనిచేస్తా ఉంది. ప్రతి నిజాన్ని కూడా నిగ్గు తేల్చడానికి, బయటికి లాగి చూపించడానికి ఈ రోజు ఎన్నో సోషల్ మీడియా వచ్చింది, అనేకమైనటువంటి ఛానల్స్ వచ్చాయి. అందువల్ల ఒకడబద్దం చెప్పినా కూడా మిగిలిన వాళ్ళంతా నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గనక తప్పనిసరిగా ఎన్టీఆర్ గారికి జరిగిన ద్రోహం అన్యాయం మీద ఆర్జీవి గారి సినిమాలో ఆ నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను ఒక మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరందరూ కూడా ఆ సినిమాను ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలమ్మ. అమ్మగారి